ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ అధ్యక్షునిగా ఎమ్మెల్యే సండ్ర, అధ్యక్షులు పసుమర్తి కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి పసుమర్తి రాంబాబును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సాల్వాతో సన్మానించి వారికి అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతులకు, వ్యాపారస్తులకు, సామాన్య ప్రజలందరికీ సేవ చేయుటకు ముందు ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ ఆర్యవైశ్య సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా కొత్తూరు ఉమామహేశ్వరరావుకు ఈ నెల 23వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉన్నందున నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు పసుమర్తి చంద్రారావు, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొరకప్ప ప్రసాద్, పెనుబల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కనగాల సాంబశివరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఏంటంటే రాజకీయాలు ఖచ్చితంగా రావాలి. ఏదే తోట పెడితే అది ఏదే రకం అయితే అందుకే చంద్రగారు బయట పెడుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఇంపై కలవాలి, వాళ్ళ శుభాకాంక్షలు చెప్పాలి అనేది ఒకటి. రెండు, మన ఖమ్మం జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఖమ్మం దాటి ఏనాడు కూడా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఫస్ట్ మన మారుమూల గ్రామాలకు రాలి. అట్లాంటిది మన కేసీఆర్ గారి ఒక సహకారంతో మన నియోజకవర్గం నుంచి కొత్తూరు మామేశ్వర గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోరుకోవాలని చెప్పింది. 23వ తారీఖున వారి బాధ్యత స్వీకరణ కార్యక్రమం ఉంది. మీ అందరిని ఆహ్వానించాలనేది వారు స్వయంగా రెండు అంశాల మీదనే రావడం జరిగింది. కాబట్టి మీ అందరు ఆశీస్సులు ఉండాలి. ఈరోజు గ్రంథాలయ సంస్థ కలిసి జిల్లా ప్రోటోకాల్ ఉన్న ఒక ముఖ్యమైన కోరిక. రాజకీయ సమీకరణలు ఒక్కోసారి ఒకటి అనుకున్న జరగకపోతే భగవంతుడి యొక్క ఆశీస్సులు, కేసీఆర్ గారి యొక్క నిబంధనలతో వారి జిల్లాలో మనకి పోస్టు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వచ్చింది. ఆదివారం అయితే మనందరికీ బిజినెస్ ఉండదు. ఎందుకంటే చాలామంది